హాయ్ హలో వెల్కమ్ టు ఆసీ విలాగ్స్ ఈరోజు వీడియోలో ఒక చట్పట గ్రీన్ చికెన్ మసాలా రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా తక్కువ మసాలాతోటి ఎమ్మి ఎమ్మి టేస్ట్ తోటి ఈ గ్రీన్ చికెన్ మసాలా రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దామా గ్రీన్ చికెన్ మసాలా రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం ముందుగా మసాలాకు కావాల్సిన పదార్థాలు ఒక పది పచ్చిమిర్చి రెండు యాలకులు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఒక చిన్న పువ్వు ముక్క అలాగే ఒక అర టీ స్పూన్ మిరియాలు మూడు లవంగాలు కొద్దిగా చక్క ఒక రెండు ఇంచుల అల్లము ఒక ఎనిమిది బాదం పప్పులు చిన్న బిర్యానీ ఆకు ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ మసాలా పదార్థాలు అర కేజీ చికెన్ తయారు చేసుకోవటానికి ఒకవేళ మనము కేజీ చికెన్ తయారు చేసుకోవాలంటే క్వాంటిటీ డబుల్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గుప్పిడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మధ్యలోకి సర్చ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలా ఈ విధంగా తయారు చేసుకోవాలి వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదు ఈ విధంగా మసాలా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని వీటిని ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను కావాలంటే బోన్తో ఉన్న చికెన్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ గ్రీన్ చికెన్ మసాలా రోస్ట్లో అస్సలు వాటర్ యాడ్ చేయము అస్సలు వాటర్ యాడ్ చేయకుండానే చాలా ఎమ్మీ టేస్టీగా ఈ గ్రీన్ చికెన్ మసాలా రోస్ట్ తయారు చేసుకోవచ్చు ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చిద్ది ఫ్రెండ్స్ ఛానల్ పేరు మార్చిపడింది ఆసీ హెల్దీ చాయిస్ అనే పేరు మార్చిపడి ఆసీ లాక్స్ అని పెట్టబడింది గుర్తించగలరు చూడండి ఈ విధంగా మీడియం సైజు ముక్కలు చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూను ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే నిమ్మకాయ సగం తీసుకొని ఈ విధంగా జ్యూస్ పిండేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసేటట్టుగా చికెన్ని ఈ మసాలాలో బాగా డిప్ చేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఒకవేళ టైం ఉంటే ఒక టూ అవర్స్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షాజీరా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో షాజీరా లేకపోతే మనం డైలీ యూజ్ చేసుకునే జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు టీ స్పూను ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇందులో టమాటా పేస్ట్ కానీ టమాటా కానీ అస్సలు యూస్ చేసుకోకూడదు ఎందుకంటే టేస్ట్ మారిపోయిద్ది ఈ విధంగా పెరుగు లెమన్ యాడ్ చేశాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రీన్ కలరు మారకుండా ఉండటానికి ఒక టిఫ్ చెప్తాను పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు పెరుగు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెరుగు కూల్గా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ తయారు చేసుకుంటే గ్రీన్ కలర్ అనేది మారకుండా ఉంటుంది ఈ విధంగా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వచ్చేసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పెరుగు తప్ప వాటర్ అస్సలు యాడ్ చేయలేదు కాకపోతే వాటర్ అనేది రిలీజ్ అవుతాయి ఆ వాటర్తోనే చికెన్ చక్కగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత మనకి చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము చికెను కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒక చాకు కానీ ఒక పుల్ల లాంటిది కానీ తీసుకొని చికెన్లో గుచ్చితే చికెన్లో స్మూత్గా గుజ్జుకుంటే చికెన్ చక్కగా కుక్ అయిపోయినట్టు మన చికెన్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ శాతము మనము డ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ శాతం అంతా పోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చికెన్ గ్రీన్ మసాలా రోస్ట్ తయారు చేసుకోవటానికి మనకు పదిహేను నిమిషాల వరకు టైం పట్టిద్ది చూడండి ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది మన చికెన్ మసాలా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా తక్కువ మసాలాతోటి ఎమ్మి ఎమ్మి టేస్టీగా చికెన్ గ్రీన్ మసాలా రోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం అంతే మన ఎమ్మి గ్రీన్ చికెన్ మసాలా రోస్ట్ రెడీ అయిపోయింది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చిద్ది మసాలా ఐటమ్స్ కూడా తక్కువ కాబట్టి గ్యాస్టబుల్ ప్రాబ్లం కూడా ఉండదు చాలా హాయిగా తినేయచ్చు రైస్లోకైనా రోటీలోకైనా బిర్యానీ రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్